స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరపాలక సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 240.27 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. స్థానిక నగరపాలక సంస్థ పాత కౌన్సిల్ హాల్లో మేయర్ శంకరపావని అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ బడ్జెట్ను ప్రవేశపెట్టగా అధికార పక్ష మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. టీడీపీ సభ్యులు బడ్జెట్ను వ్యతిరేకిస్తూ డీసెంట్ అందజేశారు. 2020-21కి సవరించిన బడ్జెట్ అంచనాలను 202.55 కోట్లకు ఆమోదించారు. గతేడాది 391.01 కోట్ల అంచనాల బడ్జెట్ను ఆమోదించగా ఈ దఫా ఆ మొత్తాన్ని 189 కోట్లకు పైగా తగ్గించారు. బడ్జెట్ కేటాయింపులపై తెదేపా కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ డీసెంట్ను మేయర్ పావనికి అందజేశారు. బడ్జెట్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులు చూపలేదని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పేర్కొనలేదని టీడీపీ కార్పొరేటర్లు వమ్మి బాలాజీ, పలివెల రవి, తుమ్మల సునీత తదితరులు ఆక్షేపించారు. వాస్తవ లెక్కలతో బడ్జెట్ను రూపొందించారని కమిషనర్ను ఎమ్మెల్యే వైకాపా కార్పొరేటర్లు అభినందించారు. నమస్కారం. ఏదైతే మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం నిన్నటి రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 247 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టుకోవడం జరిగింది. మన గౌరవ సభ్యులు కానీ అదేవిధంగా అధికారులు కూడా మనకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టే బడ్జెట్ ని రూపొందించడం జరిగింది. దాని గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఏదైతే మరి ఇప్పుడు బడ్జెట్ ని చూసుకున్నట్టయితే మన కాకినాడ స్మార్ట్ సిటీగా ఎదగడాన్ని బట్టి, అదేవిధంగా స్మార్ట్ సిటీలో భాగంగా చాలా పార్కులు కానీ అదేవిధంగా రోడ్లు కానీ అన్ని కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇటు వచ్చి మనకి నిత్యం అవసరం పడే ఏంటంటే మంచినీటి సమస్య, అదేవిధంగా డ్రైన్స్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఏరియాస్ కానీ, ఎస్టీ ఏరియాస్ కానీ ఇలాంటి చోట్ల ఎక్కువ డెవలప్ చేయవలసిన అవసరం కూడా ఉంది. వాటికి ఎక్కువ ఎలొకేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతానికి ఇప్పటికీ కూడా మన బడ్జెట్ తక్కువ రావడానికి కారణం కూడా మీరందరూ, కాకినాడ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కోవిడ్ వల్ల మనకి ట్యాక్సెస్ ప్రాపర్ గా ఎక్కడ కలెక్ట్ చేసుకోవడానికి, ఎక్కడగా వ్యాపారాలు లేక కలెక్ట్ చేసుకోవడం కూడా తగ్గింది. దానివల్ల మనకి బడ్జెట్ లోడ్ కూడా ఏర్పడింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత మన పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మన కార్పొరేషన్ నుండి ఇచ్చుకుంటా వచ్చాము. ఇప్పటి నుండి నేరుగా ఆ అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం నుండి నేరుగా సచివాలయానికి ట్రాన్స్ఫర్ అవడం ద్వారా ఆ 100 కోట్లు కూడా కాకినాడ ప్రత్యేకంగా పెన్షన్స్ రూపంలో 100 కోట్ల రూపాయలు కాకినాడ పట్టణ ప్రజలకి అందజేయడం జరుగుతుంది. అదంతా కూడా సచివాలయాల ద్వారా అందజేయడం ద్వారా మన బడ్జెట్ తగ్గిందన్నది కూడా మా అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.